ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా యేసు ప్రభు ఈ కృప తక్క అనుకరించున్నాయన మా దేవాన్ని పొందున్నారు మహాత్ముడు పరిశుద్ధుడు చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అవధిలో చేస్తున్నానాయన దీనిలో తెలియకుండా ఏదైనా ఉంది తప్పు చేసిన వాళ్ళు మన్నించమని ప్రభుని మనం చేసుకుంటున్నాం మా తండ్రి గారు ఇప్పుడు కత్తిరిస్తూ ఉండగా ఇప్పుడు ప్రతిష్ట చేస్తూ ఉండగా సమస్తమును నీ చేతికి అప్పగిస్తున్నాను ఈ స్వాధీనం సమస్తం ఉంచండి తెలియని మనిషిని స్తోత్రం చదువులేని మనిషిని ఎలా నడిపిస్తాం ఈ చిత్రానికి అప్పచెప్తున్నాం నీవే నాకు తోడుగా నడిపించమని అతడు యేసుక్రీస్తునాడు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు ప్రవచన స్వస్థత వరం కలిగిన దైవజనులు పాస్టర్ కంభం యోసేఫ్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. మనమందరం శ్రద్ధ కలిగి విందాం. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో దేవుని దాసుడిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గతించినటువంటి కాలమంతా యేసయ్య ఉచితమైన కృపలో కాచి కాపాడి దీవించి రక్షించి క్షేమాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి పరిపూర్ణ ఆత్మనిచ్చి ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క ఘనమైన విలువైన అమూల్యమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు యేసయ్యకి ఎంతైనా కృతజ్ఞుడనై ఉన్నాను. ఈరోజు ప్రభు మనతో చెబుతున్నటువంటి ఒక విలువైనటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట, దైవ సేవకులు, పరిశుద్ధులు, ప్రవచనకారుడు, దేవుని దాసుడు యెషయా భక్తుని ద్వారా దేవుడు పలికించినటువంటి శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకుందాం. దయచేసి నేను చదువుతాను, మరి జాగ్రత్తగా ఆలకించండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే భక్తుడైనటువంటి ప్రవచనకారుడు జరిగేది జరగబోయేది జరుగుతున్న దానిని గురించి చాలా స్పష్టంగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి మనకి తెలియపరచబడుతుంది. చూడండి, విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో రాతిని పునాదిగా వేసిన వాడును నేనే, అది విలువైనటువంటి రాయి, స్థిరమైనటువంటి రాయి, విశ్వాసము కలిగినటువంటి రాయి, అది రాతిని పునాదిగా వేసిన వాడును నేనే అని ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక్కడ గమనించండి, స్థిరమైనటువంటి రాయి, పునాది కలిగినటువంటి రాయి, విశ్వాసము కలిగినటువంటి రాయి, దీని యందు విశ్వాసముంచువాడు కలవరపడడు అని ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ సహోదరులు గమనించండి, ఒక భవనం ఉందనుకోండి, ఆ భవనానికి కింద పునాది స్థిరంగా ఉంటే దానిపైన ఎన్ని అంతస్తులైన, అనగా ఎన్ని ఫ్లోర్లైన మనం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ స్థిరంగా అది లేదనుకోండి, దానిపైన ఎన్ని వేసినా ఉపయోగం, ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, స్థిరత్వం అంటే విశ్వాసం, విశ్వసించువాడు కలవరపడడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గమనించండి, ఒక గురువు ఒక శిష్యుడు ఇద్దరు ఉన్నారు. ఒకరోజున వీళ్ళిద్దరూ ఒక విశాలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థన చేసుకుంటంలో వాళ్ళు నిమగ్నమైపోయారు. అక్కడ గురువు దేవుని యందు నిమగ్నమైపోయి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ శిష్యుడు ఏం చేస్తున్నారు తెలుసండి, ప్రార్థన చేయకపోగా ఏం జరుగుతుంది అని అటు ఇటు నలు దిక్కులు అతడు చూసి అతడు కలవరపడిపోతున్నాడు. అతడు ఒక్కసారికి ఏం చేశాడు తెలుసండి, ఆ ఎత్తైనటువంటి ప్రదేశం నుండి క్రిందకు ఒకసారి చూశాడండి. చూస్తే చుట్టూ
శత్రువులు చుట్టముట్టు ఉంటారు. ఆ శత్రువులను చూసి భయపడిపోవటం, కలవరపడిపోతున్నాడు. కలవరపడిపోయి పరుగు పరుగును వచ్చి ఆ ప్రార్థనలో నిమగ్నమైపోయినటువంటి గురువుకి చెప్తున్నాడు, అయ్యా మన చుట్టూ శత్రువులు అందరూ మనల్ని చుట్టముట్టేశారు, మనం ఇక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేం, మనం తప్పించుకోవడానికి వీలు లేదు అయ్యా అని భయపడిపోతూ ఆ ప్రార్థనలను ఏం చేశాడండి, ప్రార్థన చేస్తున్నటువంటి గురువుని ఈయన కలవరపడుతూ ఆయన కూడా కలవరపెట్టాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ గమనించండి, అతడు చూడకూడదని చూశాడు. అప్పుడు ఆ గురువు ఆయన దగ్గరకు పిలిచి ఆయన కళ్ళ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు వెళ్ళి చూడు, ఒకసారి ఇప్పుడు చూడు అని చెప్పాడు. అప్పుడు అతడు వెళ్ళి ఆ మరల క్రిందకి ఆ కొండ క్రిందకి చూస్తే వీ శత్రువుల కంటే ముందుగా ఆ కొండ చుట్టూ అగ్నితో కంచి వేయబడిందట. అగ్నితో కంచి వేయబడింది, దానిని చూశాడు. పరుగు పరుగును వచ్చాడు, వచ్చేసి అంటున్నాడు, అయ్యా చూశాను, మీరు చూడమన్నారు కదా చూశాను, చుట్టూ అగ్నితో కంచి వేయబడిందయ్యా. అంటే అతని ఉద్దేశం ఏంటి, శత్రువుల సమూహం అందరూ వచ్చేశారు, ఇక వీళ్ళ నుండి మనం తప్పించుకోలేం అని తనలో తాను కలవరపడిపోతూ వేదన పడుతూ భయపడిపోతూ ఆందోళన చెందుతున్నాడు. తాను భయపడుతుందే కాకుండా తన ప్రక్కన ఉన్నటువంటి తన గురువుని కూడా భయపెట్టాలని ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి, చక్కగా సెలవిస్తుంది చూడండి. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది కలిగినటువంటి రాయి. ప్రియ సహోదరులు గమనించండి, మన స్థిరత్వం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది, మన దేవుని యందు ఏ విధంగా మనం జీవిస్తున్నాం, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఆయనను ఆనుకుని ఉన్నామా, ఆయన ఆనుకోకుండా మన ఇష్టానుసారంగా మనకు అనుకూలమైనటువంటి రీతిలో మనం ఉన్నామా, గమనించవలసినటువంటి విషయం ఉంది. గమనించండి, ఆలోచన చేయండి, స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, భయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కలవరపడడు, దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు భయపడడు, దేవుని యందు నమ్మకం ఉన్నవాడు కదల్చబడడు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అక్కడ ఏలియా ఆ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నాడు, కలవరపడిపోతున్నాడు, అతను ఆవేదన పడిపోతున్నాడు. అక్కడ గురువు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎప్పుడు చూసావు ఇది, నేను ఇప్పుడే చూశానయ్యా. ఆ గురువు అంటున్నాడు, నేను 2 రోజుల క్రితమే చూశాను వారిని, అయినా నేను కలవరపడలేదే, నేను కృంగిపోలేదే, అయ్యో ఎటు నుంచి ఎవరు ఆదరిస్తారని అటు ఇటు చూడలేదే, నేను ఎవరి వైపు చూస్తున్నాను, ఆకాశమందు ఆశ్రయించినటువంటి దేవాది దేవుని వైపు చూశాను, ఆయన వైపు నేను చూస్తున్నాను కనుక నేను కలవరపడట్లేదు, ఆయన వైపు నేను చూస్తున్నాను కనుక నేను కృంగిపోతలేదు, ఆయన వైపు నేను చూస్తున్నాను కనుక నాలో నేను వేదన పడట్లేదు. ప్రియ సహోదరులను గమనించండి, ఇక్కడ ఇంకొక మాట సెలవిస్తుంది యోబుని మనం గమనించండి. యోబు గ్రంథంలో ఉంది కదా, అతడు యథార్థవంతుడని, నీతిమంతుడని, నీతి న్యాయములను అనుసరించి నడిచేటువంటి వ్యక్తి అని మనం యోబు గ్రంథంలో చదువుతాం, యోబుని గురించి మనం తెలుసుకుంటాం. చూడండి, ఆయన్ని గమనించినట్లయితే ఆయన దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ స్పష్టంగా కనపడుతుంది, అతడు నీతిమంతుడని, యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వాడని, ఆయన ఎన్నడకు కదల్చబడడని, ఇలా మనం దేవుని వాక్యంలో యోబుని గురించి తెలుసుకుంటే మనకి అనేకమైనటువంటి విషయాలు మనకి తేట తెల్లగా బయలుపరచబడతాయి. చూడండి, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, అక్కడ అతడు ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడ వచ్చి, అయ్యా 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 అయ్యా, భయపడిపోతూ అంటే కలవరపడిపోతూ కంగారు పడిపోతూ అంటున్నాడు. ఏం జరిగింది, అతను అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ పిల్లలు భోజనం చేస్తూ ఉండి, భోజనం చేస్తున్నటువంటి ఇల్లు కుప్ప కూలిపోయింది, కుప్ప కూలిపోయి నీ బిడ్డలు అందరూ చనిపోయారు. ఈ మాట చెబుతానే ఉన్నాడు, ఇంకొకటి 2వ పరుగు పరుగును వచ్చేసాడు, అయ్యా మందలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, మందలన్నీ చనిపోయినాయి అని చెప్తున్నాడు. ఇలా ఇంకొకడు
ఈ చెప్పుతనే ఉన్నాడు. మూడోవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా మనకున్న ఆస్తి పాస్తులన్నీ అయిపోయినాయి. ఇన్ని విషయాలు చెప్తున్నాడు. మరి ఈ విషయం తెలిసినటువంటి వాడు మరి ఎన్ని కలిగినప్పుడు వీళ్ళలో నువ్వు ఉన్నావు కదా నువ్వెందుకు వచ్చావు అంటే, అయ్యా ఈ మాటలు చెప్పడానికి మీకోసం నేను పరుగెత్తుకుంటూ తప్పించుకుని వచ్చానన్నాడు. ఇక్కడ గమనించారా మీరు, ఇతడు కలవరపడిపోతూ అతడు చెబుతున్నటువంటి వ్యక్తిని కూడా కలవరపరచాలనే ఆలోచన చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు ఎన్నడూ కలవరపడడు. హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించువాడు ఎన్నడూ కలవరపడడు. గమనించండి, అవన్నీ జరిగినాయి, అన్ని చనిపోయి తన ఆస్తులు పోయినాయి, అందరూ చనిపోయినప్పటికి ఇతరులో ఏం లేదండి, కలవరపాటు లేదు. గమనించండి, అతని ఉద్దేశం ఏంటి, నా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, నా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, నా దేవుడు సజీవుడైనటువంటి నా దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, నేను ఎన్నడూ కలవరపడను అనుకుంటున్నాడు. అప్పుడు అతని భార్య అంటుంది, అయ్యా ఎంత జరిగినా నీలో చలనం లేదేంటి, ఇంకేముంది మనకి, అన్ని సర్వస్వము కోల్పోయాం, అన్నీ పోగొట్టుకున్నాం, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పిల్లలు చనిపోయారు, అన్నీ పోయినాయి, సమస్తమును పోయిన మనకి ఏది మిగలలేదు కదా, ఏం మిగిలింది మనకి, ఇంకెందుకయ్యా దేవుడు 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 అంటున్నా. ఇతని యొక్క విశ్వాసం ఏంటో తెలుసండి, నా దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన దిగి వస్తుండగా నేను కన్నులారా చూస్తాను, ఆయన దిగి వస్తుండగా నేను కన్నులారా చూసి సంతోషిస్తాను. కలవరపడను నేను, కలవరపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను ఎన్నడూ కదల్చబడను, నా దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు కదల్చబడను, కదల్చబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట కనిపిస్తుంది. చూడండి, అక్కడ షడ్రకు మెషకు అభిద్నగు అని ముగ్గురు భక్తులు ఉన్నారండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి తెలుసా, నీతి న్యాయాన్ని తప్పి నీతిని అనుసరించక నీతి దేవుని యందు భయభక్తులు లేక అతిశయం కలిగి గర్విష్ఠుడైపోయి చెప్పిన మాటలు విని శాసనాన్ని తల్ల క్రిందులుగా రాసేసేసి తను చెప్పిందే వేదం అనుకుంటున్నాడు రాజు. ఆయనకి అనేక మాటలు చెప్పారు, అనేకమైన మాటలు అతనికి చెప్పి అతని మనసును మార్చేసి అంటున్నారు, ఇదిగో మీరందరూ వెళ్ళి నేను సిద్ధపరిచినటువంటి ఆ బొమ్మకు వెళ్ళి మీరు మొక్కాలి అన్నారు. అందరూ భయప్రాంతులు. ఒకవేళ మీరు కనుక ఆ బొమ్మకు కానీ మొక్కకపోతే మీకు ఏంటి, మరణం శాసనం, అంటే మొక్కని వాళ్ళందరూ మరణిస్తారు అని ఒక తప్పుడు శాసనం సృష్టించి అక్కడ ప్రతిమను బొమ్మను నిలబెట్టారండి. నిల్లువెత్తున బొమ్మను నిలబెట్టారు. ఆ బొమ్మకి వెళ్ళి అందరూ మొక్కాలి. మొక్కినటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, రాజు మాటను తిరస్కరిస్తే మరణం అని భయప్రాంతులు కలవరపడిపోతున్నారు, ఆవేదన పడిపోతున్నారు, ప్రజలందరూ కొట్టుమిట్టలాడుతున్నారు. చూడండి, ఈ రోజున ఈ పరిస్థితిని మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాలని గజ 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 వణికిపోతున్నాయి, భయపడిపోతున్నాయి, ఆందోళన చెందుతున్నారు. ఎటు నుంచి ఏ బలహీనత వస్తుందో, ఎటు నుంచి ఏ సమస్య వస్తుందో, ఎటు నుంచి ఏ రోగం వస్తుందో, ఎటు నుంచి ఎలాంటి భయంకరమైనటువంటి మాటలు వినాల్సి వస్తుందనని ప్రజలు భయభ్రాంతులైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి. ఆ రోజునండి ఆ రాజు చేసినటువంటి శాసనానికి ప్రజలు కూడా అలాగే భయపడిపోయారండి, ఆవేదన పడిపోయారండి, కలత చెందిపోయారు, కృంగిపోతున్నారు, నీళ్లు మృంగుతున్నారు. ఎవరు మనల్ని రక్షించేది, ఎవరు మనల్ని ఆదుకునేది, ఎవరు మనల్ని కరుణించేది అని ప్రజలందరూ భయభ్రాంతులు అయిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో ఈ షడ్రక్ మిషక్ అనే దైవజనులు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు కదల్చబడనటువంటి వ్యక్తులుగా స్థిరమైనటువంటి మనసు కలిగి ధైర్యంతో నిబ్బరంగా నిలబడి వాళ్ళు యథావిధిగా క్రమంగా వాళ్ళ ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో ఆ దేవుణ్ణి క్రమము తప్పకుండా సమయాన్ని పాటించి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎవరు చూశారు తెలుసా, అక్కడ ఉన్న రాజు మంటలు చూసి గబగబా రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో అంటారు, అయ్యా మీ శాసనాన్ని వెళ్ళి తిరస్కరించారు, దేశమందరూ నిన్ను, దేశంలో ఉన్న ప్రజలందరూ నిన్ను కొలుస్తున్నారయ్యా, దేశంలో ఉన్న ప్రజలందరూ నిన్ను పూజిస్తుంటే ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం నీ శాసనాన్ని తిరస్కరించి నీ శాసనానికి తలవగొక్కకుండా నీ బొమ్మకు మొక్కనే మొక్కట్లేదయ్యా. ఎవరాళ్ళు, ఎక్కడున్నారు వాళ్ళని తీసుకురండి అన్నాడు. అంతే రాజు వెంటనే వెళ్ళిపోయారు, వాళ్ళని బంధించారు, తీసుకొచ్చేశారు రాజు దగ్గరికి. తీసుకొచ్చారు, ఏమయ్యా అందరికీ ఒక శాసనం, మీకు ఒక శాసనమా, నేనేం చెప్పాను, నా మాటే శాసనం, నా మాటే, నేను చెప్పిన మాట నెరవేర్చబడాలి, నా మాటను తిరస్కరించేటువంటి వ్యక్తులకి మరణమే అని చెప్పినా మీరు భయపడతలేదు అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసండి,
అప్పటివరకు రాజుగారి గౌరవించారు, రాజుగారి మీద ఉన్నటువంటి ప్రేమను కనబొచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, రాజు అయినటువంటి నెబుకద్నెజరు నువ్వేం చేస్తావు చేసుకో, మేము మాత్రం మా దేవుని తప్ప వేరొక దేవుణ్ణి పూజించం. మా దేవుడు ఎవరో తెలుసా, మా దేవుడు ఎవరు తెలుసా, మేము ఆరాధిస్తున్నటువంటి మా దేవుడు మాకు శక్తి సామర్థ్యాలను ఇచ్చేటువంటి దేవుడు. మేము ఎన్నడూ ఆయన సన్నిధిలో కదల్చబడం, ఆయన మాకు ఎల్లవేళలా తోడై ఉండి మమ్మల్ని నడిపించడానికి చాలినటువంటి దేవుడు అనేప్పటికి రాజుకి పౌరుషం వచ్చేసిందండి, కోపం వచ్చేసి, రౌద్రం వచ్చేసి రగిలిపోతున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా, అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి, అక్కడ ఉన్న సేవకులను పిలిచి అంటున్నాడు, ఎడండి వీళ్ళని తీసుకువెళ్ళి అదుగో కణ 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 మండుతున్నటువంటి అగ్నిగుండంలో వాళ్ళని పడవేయండి అన్నారండి. అంతే, అగ్నిగుండంలో పడమన్నప్పుడు వీళ్ళేమైపోవాలి, భయపడిపోవాలి, ఆనందం పడదు, అయ్యో మేము అగ్నిగుండంలో పడేస్తున్నాం, మేము కాలిపోతాం అని వీళ్ళు భయపడాలి. కానీ వీళ్ళు భయపడతలేదండి, వీళ్ళ ధైర్యంగా నిలబడ్డారు. అంతే, ధైర్యంగా నిలబడి స్థిరమైనటువంటి మనస్సు కలిగి దేవుని యందు విశ్వాసము భయభక్తులు కలిగి కదల్చబడినటువంటి వ్యక్తులుగా అలా ధైర్యంగా నిలబడిపోయారు. వీళ్ళు తీసుకెళ్లారు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేస్తే వీళ్ళు వేసింది ముగ్గురిని, కానీ అగ్నిగుండంలో ఎంతమంది తిరుగుతున్నారు తెలుసండి, నలుగురు తిరుగుతున్నారట. ఎంతమంది తిరుగుతున్నారు, నలుగురు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులు గమనించండి, నిన్ను కాపాడువాడు ఎన్నడను నిన్ను విడిచిపెట్టడు, నిన్ను కాపాడువాడు నిన్ను కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన యందు నమ్మకం ఉన్నటువంటి వారిపైన, ఆయన యందు విశ్వాసం ఉన్నటువంటి వారు ఎన్నటికీ కదల్చబడరు. నిగ్రత కలిగి, నిగ్రతతో, ధైర్యంతో, నిబ్బరంగా కలిగి ఆయన యందు ఆయన వైపు చూసేటువంటి వ్యక్తులుగా ఉంటారని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పకనే చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులు గమనించండి, అక్కడ రాజు చూస్తున్నాను, వెళ్ళేసింది ముగ్గురు, కానీ ఎంతమంది ఉన్నారండి, నలుగురు ఉన్నారట. ఎంతమంది అండి, నలుగురు తిరుగుతున్నారండి. అప్పుడు ఆ సేవకులు పిలిచి అన్నారు, అయ్యి నేను ఎంతమందిని వేయమన్నాను, మీరు ఎంతమందిని వేశారు అంటే, అయ్యా మీరు చెప్పినట్లుగా వాళ్ళ ముగ్గురిని వేసాం, చట్టరకు మిషక్ కబిందుగో వాళ్ళ ముగ్గురిని మేము అగ్నిగుండంలో వేసాం. అయితే ఇదేంటరా, నలుగురు కనిపిస్తున్నారు నాకంటే, నలుగురు కనిపిస్తున్నారు, ఒకవేళ పొరపాటున ముగ్గురు అనుకోకుండా నాలుగోవాడిని ఎవరన్నా వేసారా? లేదయ్యా, లేదు లేదు, నీ మాటను తిరస్కరించాం, నీ మాటకు తిరస్కరిస్తే మా పరిస్థితి ఏంటో మాకు తెలుసు, అందుకని తిరస్కరించిన ముగ్గురిని వేసాం. అంటే నమ్మల్ని పరిస్థితి అండి. అక్కడ నలుగురు తిరుగుతున్నారు, గమనించండి, అక్కడ అగ్నిగుండంలో తిరుగుతున్నారు, కానీ కొంచెమైనా వాళ్ళు కాలినట్లుగా ఎక్కడనూ పరిశుద్ధ గ్రంథములు మనకి కనిపించినట్లుగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దించండి అన్నాడు. అంతే, వాళ్ళని దించారు. దించిన వెంటనే ఎంతమంది ఉన్నారండి, ముగ్గురు ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు తెలుసా, మా దేవుడు, మేము ఆరాధించేటువంటి మా దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థవంతుడు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎందు మేము కలరు పడడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారు గమనించండి, దేవుని యందు విశ్వాసము ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు కలవరపాటు ఉండకోకుండా నిగ్రత కలిగి ఆయన వైపు చూస్తే మనం ఎన్నటికీ కదల్చబడమండి. స్టడీగా నిలబడతాం. అంతే, స్టడీగా నిలబడి, ఇలా స్టడీగా నిలబడి ఉంటాం, ఎన్నటికీ కదల్చబడం, కురింగిపోము, బెదిరిపోము, చెదిరిపోము, అలసట ఉండదు, నీరసం ఉండదు, అనారోగ్యం ఉండదు, బలహీనత ఉండదు, సమస్యలు ఉండవు, కొట్టుమిట్టలాట్లు, కన్నీళ్లు ఉండవు, పళ్ళు కొరగటం ఉండవు. ఎందుకని తెలుసండి, ఈయన ఎలాంటి వాడు తెలుసా, స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి రాయి. అంటే ఆయన వేసినటువంటి స్థిరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు కదల్చబడరు. ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఎన్నడను విశ్వసించు బిడ్డలు కదల్చబడరు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు పడిపోరు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు విశ్వాసముతో, ధైర్యముతో, నిలకడగా, నిబ్బరంగా ఆయన వైపు చూస్తున్నాను. అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను ఎవరి వైపు చూడనయ్యా, నేను ఎవరి వైపు చూడను, నేను నమ్ముకుని నా బాల్య దినములందు నాతో నిబంధన కలిగినటువంటి ఆయనతో, నేను నాతో ఆయన నిబంధన కలిగి ఉన్నటువంటి నా దేవుణ్ణి తప్ప నేను వేరొక దేవుణ్ణి ఆరాధించను. ఆయన ఎవరో తెలుసా, నా ఆశ్రయం. ఆయన ఎవరో తెలుసా, నా కొండ. ఆయన ఎవరో తెలుసా, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన ఎవరో తెలుసా, నా బాల్య దినములందు నాతో నిబంధన చేసిన వాడు. తల్లి మర్చిన, తండ్రి మర్చిన, నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు స్థిరమైనటువంటి దేవుడు అండి, బలమైనటువంటి దేవుడు అండి, శక్తివంతమైనటువంటి దేవుడు అండి, ఆరాధనకి యోగ్యుడైనటువంటి దేవుడు అండి, ఆరాధించదగిన పరిశుద్ధుడు అండి. ఆయనను నమ్ముకున్నటువంటి వారు ఎన్నడూ కదల్చబడరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, స్థిరమైనటువంటి మనసుతో ఏమంటున్నాడు తెలుసండి, స్థిరంగా నిలబడిపోయి ఉండరు. ఆయన ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు, ఆయన ఎవరు ఆదరించిన వాళ్ళు కాదు,
ఆయన ఎవరో దగ్గరికి తీర్చుకున్న వాళ్ళు కాదు, ఆయన ఎవరో అక్కుని చేర్చుకుని ఆయన ఆదరించి పలకరించినటువంటి వాళ్ళు కాదు. అయినప్పటికీ ఆయన ఎన్నడూ చెదిరిపోలేదు, ఎన్నడూ భయపడలేదు, ఎన్నడూ తోసివేయబడలేదు. ఎందుకో తెలుసా? దేవుని యందు అతడు స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధైర్యంగా నిలబడతాడు, ఎలాంటి ఆపద వచ్చినా సరే ధైర్యంగా నిలబడతాడు. కృంగిపోవటమో, లేకుండా అడుచోటమో, లేకుండా ఇటుచోటమో, లేకుండా ఎవరు ఆదరిస్తారో, లేకుండా ఎవరు పలకరిస్తారో, లేకుండా ఎవరు సహాయం చేస్తారో అని అటు ఇటు ఎన్నడను చూసినటువంటి వ్యక్తి కాదు. ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, లేకుండా ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, లేకుండా మనసులో ఏదైనా బాధ కలిగిందనుకోండి, లేదన్నా ఏ తనలో తాను కృంగిపోతూ నలిగిపోతూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడనుకోండి, ఆయన ఎటు చూస్తారు తెలుసా? ఆకాశం వైపు చూస్తాడు, దేవుని వైపు చూస్తాడు. దేవుని వైపు చూసి చేతులు చాసి ప్రార్థన చేస్తాడు. అందుకని భక్తుడైనటువంటి మోషే ఏమంటున్నాడు తెలుసా? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిమంతుడని నేడన విశ్రమిస్తాడు. ఆయన ఎవరో తెలుసా? నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అండి. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు బలమైనటువంటి దేవుడు. అందుకని భక్తుడైనటువంటి ఈ ప్రవచనకారుడు 2500 సంవత్సరాల క్రితం ఈ మాటలు స్పష్టంగా ప్రవచనము ద్వారా ఈ మాటలు ప్రపంచం అంతటికి చాటించాడండి. ప్రపంచంలో అనేకమైనటువంటి వారు ఈ మాటలు విని స్థిరమైనటువంటి మనస్సు కలిగి దేవుని మీద ఆనుకున్నటువంటి వారు ఎన్నడూ సిగ్గుపరచడు, ఎన్నడూ సిగ్గుపరచబడినటువంటి వ్యక్తులుగా ఎన్నడూ లేరు. నేను నమ్ముకున్నానండి దేవుణ్ణి, నేను నా దేవుడు, నేను నమ్ముకున్న తర్వాత నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని శ్రమలు పడ్డానో అనుకున్నటువంటి వారు ఎవరు లేరండి. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. స్థిరమైనటువంటి రాయి, బలమైనటువంటి రాయి, పునాది కలిగినటువంటి రాయి, స్థిరత్వం కలిగినటువంటి రాయి మన దేవుడైనటువంటి, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రియ సహోదరులు గమనించండి, ఆయన పరిశుద్ధుడండి. ఆయన నమ్ముకుంటే మనం కదల్చబడం. ఆయన నమ్ముకున్నాం అనుకోండి మనం విడవబడం. ఆయన నమ్ముకున్నాం అనుకోండి ఆయన కుడి చేతితో మనల్ని పట్టుకుని లేవనెత్తేటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు. గమనించండి, ఆయన ఎవరో తెలుసా? మనకి ఎల్లవేళలా మనకి తోడయ్యుండి నడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడండి. అందుకని భక్తుడు ఈ విధంగా పాడుకుని మనసారా స్తుతించాడు, ఘనపరిచాడు. ఎవరో తెలుసా? ఆయన నా తోడు, నా చెయ్యి పట్టుకున్నాడు, నన్ను నడిపాడు, నా పక్షాన ఆయన ఉన్నాడు. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నా ధైర్యము నీసయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నా అన్నువారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన, నా అన్నువారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చెయ్యి విడిచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుంటివే, ఏ క్షణమైనా నన్ను మరువకుంటివే, నీ ప్రేమలో నన్ను అత్తుకుంటివే, నీ ప్రేమలో నన్ను అత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను హత్తుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను హత్తుకుంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, ఆ ఆ
చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్నత్తుకుంటివే నీ కుడి చేతితో నన్నత్తుకుంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా హృదయము పగిలిన వేళలో కన్నీరు పొంగే పరిస్థితిలో నా హృదయము పగిలిన వేళలో నీ చేతితో నన్ను పట్టుకొంటివే ఒడిలో చేర్చి ఓ దాచువాడా ఆ వడిలో చేర్చి ఓ దాచువాడా కన్నీరు తుడిచిన కన్న తండ్రివే కన్నీళ్ళు తుడిచిన కన్న తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే. హల్లెలూయా. ప్రియ సహోదరులను గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కలవరపడడు. దయచేసి ఈ మాటలు విన్నారు కనుక జాగ్రత్తగా మీ తలలు వచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడ సర్వాంతరయామి, చూచుచున్న దేవ, నడిపిస్తున్న దేవ, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్తనికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. సమస్తమును నీవైండి నడిపించండి. నీవే మా అండ మా కొండ, మేము నమ్ముకున్న మా దేవుడా. మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపచ్చనని వాగ్దానం చేసిన దేవ, తల్లి మర్చిన తండ్రి మర్చిన, నిన్ను మరువును విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవ, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ సమస్తము నీవైండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి మాత్రమే కలుగునట్లుగా చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరులారా, ఈ కార్యక్రమం మీరు వీక్షిస్తున్నారు, వీక్షించినటువంటి మీ అందరూ ఈ మాటలు మీ అందరి మీ మనసులు మార్చి మంచి మనస్సాక్షి కలిగి జీవించండి. ఈ మాటలు మీకు ఇంటికి కలిగినట్లయితే మీరు ఏదైనా సహాయం మాకు అందించాలని ప్రయత్నం చేస్తే ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి. మీ సహాయం సహకారాలు అందించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.